பஞ்சதாரா பொம்மா அப்பா ஏன்டது ఈరోజు ఏదో పూజ అంట అందుకే అక్క పద్ధతిగా చీర కట్టుకోమని చెప్పి పద్ధతిగా ఈ పద్ధతి కూడా నాకు బాగా నచ్చింది కానీ చీర ఎలా కట్టుకోకూడదు ఎలా కట్టుకోవాలంటే ఇవాళ మన ఇంట్లో పూజ కదా తమరెళ్ళి దండం పెట్టుకో సరే వదిన గోవింద గోవింద సరస్వతి మాత అన్ని బెట్ మ్యాచ్లోనూ నేనే గెలవాలి ఈ టెంకాయ గుడ్డ తీసుకురారా ఇంకెక్కడ కొట్టమంటావమ్మా నా నెత్తిన కొట్టు వెళ్ళి బయట కొట్టరా దీంతో కొట్టు ఒకే దెబ్బకి పగలు కొట్టగలవా రెండు మూడు దెబ్బలు మేము టెంకాయ అయినా గుమ్మడికాయ అయినా ఒకే దెబ్బకి పగలు కొడతాం చూద్దాం What a power! Super! Super! Tenkai kota va! Amma! Tenkai yadi na na? Yantradi, yantidi! Tenkai ni rentiga kotra ante! Ila tenkai mukkar chupista ventra! Adi kada ma! Mi abba idi! Super power ante! Tachi gane tenkai mukkal mukkal ka patle! Avuna ma! Na power na ke teli leda ma! Arni, ni power tenkai pagala kotra చూపిస్తావా మొహం పచ్చడి అయిపోతుంది అయ్యో గుడికి టైం అయిపోతుంది నువ్వు ఇంకో టెంకాయ కొట్టి తీసుకురా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే అనుకున్నాను అమ్మా అది గాలి కారిందిరా హారతి ఎందుకు ఆరిపోయిందండి భయపడకండి ఒక్క నిమిషం తీసుకోండి ఇది అమ్మవారి శూలానికి గుచ్చి పూజ చేసిన నిమ్మకాయ పడుకునేటప్పుడు దిండు కింద పెట్టుకుని పడుకోండి మంచి జరుగుతుంది ఇచ్చిన నిమ్మకాయ ఉంది కాబట్టి సరిపోయింది ఇది దిండు కింద పెట్టుకుని ధైర్యంగా నిద్రపోవచ్చు రక్షించు తల్లి నిమ్మకాయ దిండు కింద పెట్టుకుని పడుకుంటావా తీసి పడేవే పడే స్వామి నమస్కారం కూర్చోండి మా ఇంట్లో ఓ చిన్న సమస్య వచ్చింది ఏమిటా సమస్య మా ఇంట్లోకి ఏదో దుష్ట శక్తి ప్రవేశించి మమ్మల్ని తెగ భయపడుతుందండి రాత్రి అయితే చాలు మా ఇంట్లో ఎవరో ఏడుస్తున్న వింత శబ్దాలు వినపడుతున్నాయి స్వామి వెళ్ళి చూస్తే ఉన్నటువంటి ఎవరో మా ముందుకు వచ్చి మాయమైనట్టు అనిపిస్తోంది స్వామి అత్తమ్మా ఇదేది నాతో చెప్పలేదే చెప్తే నా పరువు పోతుందని మీరిచ్చారు నిమ్మకాయ దాన్ని కూడా విసిరి పరేమని నా గొంతు నులివిందండి స్వామి స్వామి అది ఏంటని తెలుసుకోవడానికి మీరే ఏదైనా దారి చెప్పండి స్వామి దాని గురించి గుళ్ళో ఎందుకులేండి ఇంట్లో మాట్లాడుకుందాం ప్రస్తుతం మీ ఇంట్లో దుష్టశక్తి ఉందో లేదో తెలుసుకోవాలి అంతే కదా అంతే స్వామి మా పూర్వీకులు రాసిన పుస్తకాలు పరిశీలించి ఏం చేయాలో చెప్తాను ఆ విధంగా ఆచరించి చూడండి సరే స్వామి సి
శివుడికి ప్రీతిపాత్రమైన పూజా వస్తువు మూడు కళ్ళు ఉన్న టెంకాయ మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకొని మీ ఇంట్లో నడిబొడ్డున పెట్టి కులదైవాన్ని ప్రార్థించండి మీ ఇంట్లో దుష్టశక్తి ఉంటే ఈ కొబ్బరికాయ తనంతట తానే తిరిగి ఆ దుష్టశక్తి ఉన్న దిశను చూపిస్తుంది అలా జరిగితే మీ ఇంట్లో దయ్యం ఉన్నట్టు 50% తెలియొచ్చు 50% తెలుస్తుందా స్వామి స్వామి మరి దయ్యం ఉన్నట్టు పూర్తిగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి చెప్తాను చెప్పండి దేవుడికి మహానైవేద్యం పెట్టే విధంగా వంట చేసి మీ ఇంటి నడిబొడ్డున ఒక గోవును తీసుకొచ్చి దానికి పెట్టండి అప్పుడు ఆ గోమాత ప్రసాదాన్ని తినకుండా భయపడి పారిపోతే మీ ఇంట్లో దుష్టశక్తి ఉన్నట్టుగా 75% రుజువైనది అయితే 100% ఉందని తెలుసుకోవడానికి దారి చెప్పండి స్వామి ఇది ఆఖరి పరీక్ష చాలా భయంకరంగా ఉంటుంది టెంకాయ పరీక్షప్పుడు గాని గోమాత పరీక్షప్పుడు గాని మీరు పక్కన ఉన్న ఏ ప్రమాదమూ జరగదు సరేనండి కానీ ఇది చాలా భయంకరమైన పరీక్ష మీరు పక్కన ఉంటే మీ ప్రాణాలకే ప్రమాదం అయితే ఏం చేయమంటారు మీ ఇంట్లో ఉన్న దీపాలన్నిటిని తీసేసి నడిబొడ్డున ఒకే ఒక ప్రమిదని వెలిగించి మీరు ఈ అమ్మాయో లేదా మీ కుటుంబంలో ఎవరిదైనా రక్తాన్ని ఒక బుట్ట ఆ ప్రమిద ముందు చిందించి వెంటనే ఇంటి బయటికి వెళ్లి తలుపులన్నీ మూసేయండి ఈ పరీక్ష ముగింపులోనే మీ ఇంట్లో ఆ దుష్టశక్తి ఉందా లేదా అని 100% రుజువు అయ్యా చాలా డిఫికల్ట్ గా ఉంది స్వామి స్వామి ఈషిగా షార్ట్ కట్ ఉంటా చెప్పండి స్వామి లేదమ్మ యావా ఆ రాఘవని ఊరికి పంపించడానికి ఐడియా చెప్తానని చెప్పి నువ్వేంట కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నా లేదత్తమ్మా ఆలోచిస్తున్నాను ఏమైంది ఐడియా వచ్చింది ఏం ఐడియా మా నాన్నకు ఒంట్లో బాలేదని ఫోన్ వచ్చిందని చెప్పి మా చెల్లిని ఊరు పంపించేస్తాను ఏంటే నువ్వు అది ఊరికి వెళ్తే చాలా వీడు వెళ్ళాలిగా లేదత్తమ్మా ప్రియ వెళ్తే దాని వెనకే మనవాడు వెళ్ళడు నాకు ఈ ఐడియా రాలేదే కామాక్షి నీకు నిజంగానే బుర్ర ఉంది అంత మీ ఆశీర్వాదం ఏ ఏ నీ మరిది వస్తున్నాడు యాక్టింగ్ చేయి యాక్టింగ్ చేయి ఏంటి ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు కొడవపడ్డ లవర్స్ పార్క్ లో ఎడమో పడమోగా కూర్చున్నట్టు మా అమ్మ అటువైపు మీ అమ్మ ఇటువైపు తిరిగి కూర్చున్నారండి ఒకవేళ ఇవాళ మా అమ్మ మీ అమ్మ కాళ్ళ మీద పడలేదేమో నేను అదే అనుకుంటున్నాను అయ్యుండొచ్చు వదినా ఇంట్లో పోగలేదా ఇప్పటి వరకు అదే కదా చెప్పాను సరిగ్గా వినిపించుకోలేదు మావయ్యకి బాగోలేదని సరికి గుండెపోటు వచ్చిందా మావయ్య అంటే ఎంత ప్రేమో ఏనానా నువ్వే ప్రియని తీసుకెళ్లి ఊళ్ళో దింపిరావు చూసావటే ఇప్పుడేమైంది నీ గుండెపోటు అలాగే ఈ పిల్లల్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదా వదినా పిల్లలే వద్దు నేను ప్రియ మాత్రం వెళ్ళొస్తాం ప్లీజ్ మేము వస్తాం అది మా నాన్నగారు చివరిసారి పిల్లల్ని చూడాలని ఆశపడుతున్నారు ఇప్పటి నుంచే మనకి ఇంట్లో చాలా పని ఉంది ఎందుకంటే నాకు పశువులు అంటే చాలా భయం నాకు కూడా నమః శివాయ.
మన ఇంట్లో దెయ్యం లేదు. కొబ్బరికాయ తిరుగుతుందా ఆవుకి మీల్స్ పెట్టి చూద్దామే కావాలి. అయ్యా గబాయ్ రండి కౌన్సిలింగ్ లోపలికి తీసుకురండి. ఇంట్లో ఉండదు, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి. అది మాకు తెలిసి పోవయ్యా. అమ్మా ఇంట్లో దయ్యం ఉందని 75% కన్ఫర్మ్ అయిపోయిందిగా, ఇంకా బ్లడ్ టెస్ట్ అవసరమా? పదండి పదం. ఏది 50లో ఆయన ఎంతో ఆశపడి కట్టించిన ఇల్లు, దేన్ని వదిలి వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదే. ఇంకొకే ఒక టెస్ట్ అప్పుడు దయ్యం రాకపోతే ఈ ఇంట్లో మన సంతోషంగా ఉండొచ్చు కదే. పీష్ కోఆపరేషన్ చేయవే బంగారం. చేసేస్తాలే, ఇదిగో మెయిన్ ఆఫ్ చేసేస్తున్నా. అమ్మమ్మ కావచ్చమ్మ మీడచమ్మ కళమ కళమ మీ అమ్మ బామ్మ అందరం కలిసి మా పల్లి కాపాడటమ్మా పెట్టవ. ఎందుకు ఏడుస్తున్నారు? ఇప్పుడు ఏమైందని ఏమో ఏడు పాపండి, ముందా ముసు తీయండమ్మా. ఏమైందని అడుగుతున్నాను. అమ్మా దెయ్యాన్ని తరిగి కొడతానని మీతో అబద్ధం చెప్పి డబ్బు గుంజే రకాన్ని కాదు, ఆ పని చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు, వెళ్ళి వాళ్ళు. అయ్యా దెయ్యాన్ని కనిపెట్టడానికి మాత్రం రూట్ క్లియర్ గా చెప్పారు, తర్వాత అంటే ఎస్కేప్ అవుతారే స్వామి, ఇది జాయవా? తెలియని విద్య తెలియదనే చెప్పాలి కదమ్మా. ఈయనకి దెయ్యం అంటే దడ అనుకుంటాను, అందుకే నైస్ గా జారుకోవాలని చూస్తాను. దేవుడి ముందు కూర్చుని దడాగిడ అంటూ మాట్లాడతారేమిటి, వెళ్ళండి. నేను నిన్ను కొట్టాను, నన్నెవరు కొట్టాను?